చేస్తున్నటువంటి పెద్దలు, ముఖ్య అతిథులు, గౌరవనీయులు, శాసనసభ బాల్పూర్ నియోజకవర్గం శాసనసభ్యులు, గౌరవనీయ పెద్దలు, వేదిక ప్రశాంత్ సార్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వేదికపైకి సాధారణంగా ఆహ్వానించాల్సి గౌరవనీయులు పెద్దలు, వేముల ప్రశాంత్ రెడ్డి సార్ గారు, ఎమ్మెల్యే బాల్కొండ నియోజకవర్గం వారిని వేదికపైకి ఆ పాఠశాల సిబ్బంది ఆహ్వానిస్తున్నాం సార్. గౌరవనీయులు బాల్కొండ నియోజకవర్గ శాసనసభ్యులు, వేముల ప్రశాంత్ రెడ్డి సార్ గారు వేదికపైకి ఆశీర్వాదాలు కావాల్సిందిగా కోరుతున్నాం సార్. ఆయన పీజీహెచ్ఎం పాఠశాలల కన్వీనర్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా వారికి ఎమ్మెల్యే గారికి ఓకేతో మా పాఠశాల సిబ్బంది లక్ష్మీనరసింహ సార్ గారు, అదేవిధంగా బ్యాడ్జీ అలంకరణ చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. మరి నేటి కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ఏం ఆంజనేయులు గారు, తహసీల్దార్ గారు వేదికపై, ఎస్ఐ కమర్పల్లి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ రవీందర్ గారు మిస్మీ హై స్కూల్ కమర్పల్లి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. గిరిధర్ కరస్పాండెంట్ ఉషాజ్యోతి కమర్పల్లి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. 68వ హెచ్ఈఎఫ్ అంతర్ పాఠశాలల క్రీడోత్సవాలు ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు వేముల ప్రశాంత రెడ్డి సార్ గారికి, అదేవిధంగా అతిథులైనటువంటి పెద్దలందరికీ కూడా బ్యాడ్జ్ అలంకరణ చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేతదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే మాణిక్య వీణాముపలాలయంతి మదాలసాం మంజులవాగ్విలాసాం మహేంద్ర నీల ద్యుతి కోమలాంగి మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే మాత జగదేకే సానుమత్పుత్రికే శేఖరీ పేలి లలామాభిరామే సురామే రమే సర్వయంత్రాత్మికే సర్వతంత్రాత్మికే సర్వమంత్రాత్మికే సర్వముద్రాత్మికే సర్వశక్త్యాత్మికే సర్వచక్రాత్మికే సర్వవర్ణాత్మికే సర్వరూపే జగన్మాతృకే హే జగన్మాతృకే పాహి మాం పాహి మాం పాహి పాహి. థ్యాంక్ యూ సార్. నేటి 68వ స్కూల్ గేమ్ ఫెడరేషన్ 2024-25 సంవత్సరానికి మరి కమ్మరిపల్లి మండల అంతర్ పాఠశాల క్రీడోత్సవాల పథక ఆవిష్కరణ నేటి మన ముఖ్య అతిథులైనటువంటి గౌరవనీయులు పెద్దలు మరి వేముల ప్రశాంత్ రెడ్డి గారి చేత పథక ఆవిష్కరణ అండి. దీని తర్వాత మరి గౌరవవందనం ఉంటుంది. అందరికీ కూడా సిద్ధంగా ఉండండి బాబు. మార్చ్ మాస్ట్ లో భాగంగా మీ ముందుకు వస్తున్న మొదటి పాఠశాల కర్పుఎస్ఎస్ బషీరాబాద్ చక్కటి నెల్లూరులో
జాతీయ జెండాను ధరించి మరి లెజెన్స్తో మన ఫస్ట్ మార్చ్ ఫస్ట్లో ఇస్తున్నాము. లెజెన్స్ ప్రదర్శనతో వారిని ముందుకొస్తున్నారు జడ్జి హెచ్ఎస్ బషీరాబాద్. మరి బషీరాబాద్ంటేనే పచ్చతి సోమా అంటేనేమి, క్రీడలు అయితేనేమి, మరి అద్భుతంగా మనము ఆ యొక్క పాఠశాలను ఆ యొక్క గ్రామాన్ని గుర్తు చేసుకోవచ్చు. ఎప్పుడు నేను ఫోన్ చేసినా అంతా స్కూల్ నాకు తీసుకునే ఉన్నాను సార్ రమేష్.
పార్టీ డాక్టర్స్ సమితితో మీ ముందు కథ తెలియజేస్తున్నారు. హై స్కూల్ కమ్మర్పల్లి, మరి కమ్మర్పల్లిలో పాఠశాల, మరి అటు విద్యారంగంలో ఇటు పిల్లల పట్ల వారికి చాలా మక్కువ ఎక్కువ. మరి దాంట్లో భాగంగానే ఈరోజు చక్కటి మార్చింగ్తో మన ముందుకొచ్చారు సిసిబి హై స్కూల్ కమ్మర్పల్లి. మరి ఇంటూరు క్రీడ అంటేనే పిల్లలకు పెట్టింది పేరు, ముఖ్యంగా వాలీబాల్ క్రీడకు పెట్టింది పేరు. ఆ గ్రామంలో మంచి వాలీబాల్ క్రీడాకారులు కాక బాధ్యాత్మక క్రీడాకారులు కూడా మన మరింత మంది రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయి చక్కటి సన్నులు కాషన్. మరి ఈ పాఠశాల నుండి దాదాపు ఒక 10 మంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో వాలీబాల్ ఆడిన గతమాలి. అటు విద్యారంగంలో క్రీడల పట్ల మరి ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలనే ఉద్దేశంతో ఆ పాఠశాల ఫోటో మరి దానికి అనుగుణంగానే చక్కటి మార్చింగ్లు కాషన్తో మీ ముందుకు వస్తున్నారు శ్రీ విద్యాసాయి హై స్కూల్ కమ్మర్పల్లి. పాఠశాల అని మరి వారికి విద్య అధికారంగా కానీ విద్య పట్ల అభివృద్ధిక దృష్టితో మంచి విద్యార్థులను ఈ దేశానికి ఈ గ్రామానికి అందించాలని దృఢ సంకల్పంతో పాఠశాలను నిర్మింపజేసి మరి అటు విద్యారంగంలో ఇటు క్రీడలలో మరి వాళ్ళు జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారులు మరి ఆ పాఠశాలలో పీటీగా పనిచేస్తున్నారు. మరి చక్కటి మార్చింగ్ సన్నీ కాశంతో మీ ముందుకు వస్తున్నాం సార్. మరి వెల్కమ్ టు శ్రీ విద్యాసాయి విజ్ఞానజ్యోతి హై స్కూల్ కమ్మర్పల్లి. ప్రభుత్వ పాఠశాల అంటేనే మరి అన్ని టాలెంట్లు వాళ్ళకు ఉంటాయి సార్. మనకు కొద్దిగా ప్రోత్సహిస్తేనే మరి వారు ముందుకెళ్తారు. దాంతో బాగానే ప్రభుత్వ యూనిఫామ్తో చక్కటి మార్కింగ్తో వారు ముందుకు వచ్చారు. పెద్దగా ఉంది కబడ్డీ కోకో వాలీబాల్ ఇద్దరు ఆడిపించే పాఠశాలని చక్కటి మార్కింగ్తో కాషన్స్తో మీ ముందుకు వస్తున్నారు. జట్టు ఎస్ సమీర్ నగర్ ప్రదర్శన చేస్తూ మీ మండలం పొందుతూ ఈ గ్రామం నుంచి అనేక మంది వాలీబాల్ క్రీడాకారులను, అనేక మంది ఖోఖో క్రీడాకారులను, అనేక మంది కానిస్టేబుల్గా, అనేక మంది ఆర్మీలో మరి ఉద్యోగం చేస్తున్నటువంటి పాఠశాల జెఎస్ఎస్ కమ్మర్పల్లి చక్కటి మార్చింగ్ యూనిఫామ్ ఆహ్వానితులను అలంకరిస్తున్నటువంటి ఈ క్రమంలో చక్కటి మార్చింగ్తో ముందుకొస్తున్నారు జెఎస్ఎస్ కమ్మర్పల్లి. మరి ఈనాటి 68వ స్కూల్ అండ్ గేమ్స్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అంతర్ పాఠశాలల కార్యక్రమానికి ప్రారంభ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా స్వాగతం తెలుపుతూ మరి ఈనాడు ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా మరి గేమ్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వి నాగభూషణం గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వి నాగభూషణం పీడి. ముఖ్య అతిథిగా ఇచ్చేటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ వేముల ప్రసాద్ రెడ్డి గారికి, అట్లాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గ్రామ యువకులకు, స్వచ్ఛంద సంస్థలకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క క్రీడాభివందనాన్ని తెలియజేసుకుంటూ మరి అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని చేద్దామని సంకల్పట్లు గట్టిగా చెప్పట్లు. మా క్లాస్మేటు అన్న నరసన్నకు నేను మర్చిపోయినా, నరసన్న మా క్లాస్మేటు ఇంటర్మీడియట్ భీమగల్. మరి ఈరోజు మరి ఈ క్రీడా ప్రాంగణంలో మరి క్రీడా ఉత్సవంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క
ఉత్సాహ పంతులందరికీ కూడా మరి ZPHS కమ్మరపల్లి పాఠశాల తరఫున స్వాగతం చెబుతూ, మరి గత 5 సంవత్సరాల నుంచి మనకు క్రీడలు అనేటువంటి కరోనా మహమ్మారి కారణం వల్ల క్రీడలు నిర్వహించుకోలేదు సార్. తర్వాత ఈ కార్యక్రమానికి మా వీడీసీ యొక్క మరి సహకారంతో నిర్వహించుకోవడానికి మరి ముందుకు రావడం జరిగింది. వారి ఆధ్వర్యంలో మరి వారి సౌజన్యంతో దాతలు మరి గౌరవనీయులైనటువంటి ప్రశాంత్ రెడ్డి గారి యొక్క మరి బంధువు అయినటువంటి దయానంద్ గారు వారి యొక్క సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించుకోవడానికి ముందుకు రావడం జరిగింది. మరి గత 5 సంవత్సరాల నుంచి కూడా మండల స్థాయి టోర్నమెంట్స్ అనేటువంటివి కండక్ట్ చేయట్లేదు, కానీ మొట్టమొదటిసారిగా మండల స్థాయి క్రీడలు నిర్వహించుకోవడానికి ఈ కార్యక్రమానికి మరి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ZPHS కమరపల్లి పాఠశాల తరఫున మరి శుభవందనాలు తెలుపుతూ, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ మరి బాల్కొండ శాసనసభ్యులు మరి వేముల ప్రశాంత్ రెడ్డి గారికి మరి వేదిక అలంకరించినటువంటి మరి అధికారులు మరి పుర ప్రముఖులు పాత్రికేయులు మరి పీటి సోదరులు మరి ఉత్సాహంగా విచ్చేసినటువంటి క్రీడాభిమానులు మరి క్రీడాకారులు వీళ్ళందరికీ కూడా ZPHS కమరపల్లి మరొకసారి స్వాగతం చెబుతూ, మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించడానికి ప్రతి ఒక్కరు కూడా మరి సహకరించి మరి ఏమైనా చిన్న పొరపాట్లు ఉంటే పెద్ద మనసుతో మన్నిస్తూ మన యొక్క క్రీడా ఉత్సవాన్ని దిగ్విజయంగా మరి కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి వాతావరణం కూడా మరి సహకరిస్తూ ఉండడం అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం కాబట్టి ఇది కూడా దీని గురించి దృష్టి పెట్టుకొని మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి గౌరవ మరి మా ప్రధానోపాధ్యాయుల బృందం కూడా మరి దాదాపు అందుబాటులో 3 రోజులు ఉంటూ మరి మీ కార్యక్రమాన్ని మీ యొక్క ఈ యొక్క సేవలను కూడా ఉపయోగించుకొని గౌరవ మండల మరి విద్యాధికారి గారు కూడా 3 రోజులు కూడా ఇక్కడ మాతో పాటు సహకరిస్తూ మరి క్రీడాభికారులకు ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని అందిస్తూ మీ యొక్క సహకారం కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి మా వీడీసీ కమరపల్లి వారిని కూడా మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ 5 సంవత్సరాల తర్వాత మండల స్థాయి క్రీడలు జరగడానికి ప్రధానమైనటువంటి కారకులు మరి భోగరామ స్వామి వారి అధ్యయనంలో ఉన్నటువంటి వీడీసీ కమరపల్లి మరి వారికి మరి సహకరించినటువంటి యూత్ కమరపల్లి మరి వారి యొక్క ప్రోత్సాహంతో మా దగ్గరికి వచ్చి మరి 5 సంవత్సరాల తర్వాత 4 రోజులైంది సార్ మండల స్థాయి గేమ్స్ నిర్వహించుకోవడానికి మనమే ముందుండి ప్రేరణతో మనం ముందుకు రావాల్సి ఉంటుందని చెప్పేసి వాళ్ళు వచ్చి మిమ్మల్ని కలవడం కానీ మేము మీరటగానే విద్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నాం, మాకు అదే పని. మరి క్రీడలు కూడా ప్రోత్సహించాలనేటువంటి ఈనాడు మన కమరపల్లి వాళ్ళ నుంచి చాలామంది ఆర్మీలో పనిచేస్తున్నారు. మా ఈ రోజుల్లో పీటీలో పనిచేస్తూ ప్రైవేట్ స్కూళ్ళలో కానీ ఇతర రంగాల్లోనే మా సోదరుడి యొక్క మరి సహకారంతో వాలీబాల్ క్రీడలోనూ కబడ్డీ ఖోఖో ఇతర రంగాల్లో కూడా కమ్మరపల్లి ఏమాత్రం తీసుకోదనేటువంటి విధంగా మరి అనేక మంది కానిస్టేబుల్ కూడా మరి మరి కమ్మరపల్లి పాఠశాల నుంచి వెళ్ళి మరి అభివృద్ధి పదంలో మరి ఎస్ఐ గాను ఇతర రంగాల్లో కూడా పనిచేస్తున్నారు. మరి కాబట్టి మేము కూడా ముందుంటామనే ఉద్దేశంతో వీడీసీ కమ్మరపల్లి వారికి మరి హామీ ఇచ్చి ముందుకు రావడం జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా సహకరించి ఈ కట్టి కార్యక్రమాన్ని విజయవంతం కావడానికి మీ అందరి యొక్క సహకారం కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. శివని వేదన భావని వేదన
అత్యంత సంతోషంగా ఇటు విద్యార్థి లోకం నుండి గ్రామ ప్రజల వరకు, గ్రామ యువకుల వరకు, గ్రామమంతటి కూడా సంతోషంగా జరుగుతున్నటువంటి ఈ మండల స్థాయి క్రీడా పోటీలలో పాల్గొనడానికి వచ్చేసినటువంటి మన గౌరవనీయులు, ది గ్రేట్ డైనమిక్ అండ్ లిజెండరీ మా యొక్క దాదాపుగా అందరికీ ఆప్తులు మన బాలకొండ శాసనసభ, బాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారికి స్వాగతం. అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ మరియు ఇటు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, ప్రతినిధులు, యువకులు, పాత్రికేయ మిత్రులు, వివిధ పాఠశాల నుండి వచ్చేసినటువంటి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, అండ్ మై డియర్ స్పోర్ట్స్ మ్యాన్ క్రీడాకారులందరికీ కూడా శుభాకాంక్షలు. మరి వేదిక ఉన్న పెద్దలందరికీ కూడా నా యొక్క ఈ యొక్క క్రీడలను నడిపించడానికి, జరిగించడానికి పోస్ట్ స్టెప్ ఇచ్చినటువంటి మరియు విడిసి సభ్యులందరికీ, వారితో పాటు ఈ ఆట నిర్వహణకు వివిధ రకాలుగా తోడ్పాటును అందించినటువంటి మా దాతలందరికీ కూడా పేరు పేరున మండల విద్యాశాఖ తరఫున తెలియజేస్తా ఉన్నాను. దీనికి సంబంధించి ఏదైతే మరి ప్లేస్ ఎక్కడ ప్లేస్ ఎక్కడ తిరుగుతూ ఉంటే ఉంది మేడం అని చెప్పి సత్యన మేడం గారు అప్పుడు వచ్చి రావడం జరిగి చూడడం జరిగింది. 2 18 ఎకరాల ల్యాండ్ సార్, ఇది ఇందులో నుంచి 18 ఎకరాల నుంచి 8 ఎకరాలు తీసుకున్నాం సార్, మరి అక్కడంతా మీకే అని చెప్పేసి నేను మనసులో ధన్యవాదాలు తెలుపుకుంటూ సార్, ఇక్కడ ఏదైతే ఉందో పీడీ గారు, గంగారాం సార్ కానీ మన మాజీ పీడీ అందరూ కూడా ఈ కార్యక్రమం ముందు మంచిగా నడిపించి మరి పిల్లలందరినీ మంచిగా చూసుకొని ఇలాంటి వారికి సహకరించిన వారికి అందరికీ కూడా హై కంగ్రాచులేషన్స్ అండ్ హార్ట్లీ చాలా ధన్యవాదాలు సార్.
ఎందుకనంటే ఈ గ్రౌండ్ ఇంత పెద్ద గ్రౌండ్ ఈ మధ్యకాలంలో ఇక్కడ కనబడదు మనకి. సో మీరు ఎవరైతే సార్ ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి చొరవ తీసుకొని ఇక్కడ స్టేడియాన్ని నిర్మించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక పోతే 45 సంవత్సరాల నుంచి నేను ఒక ఫీల్డ్లో 24 ఏళ్ళు చేశాను పీఈటీగా, తర్వాత హెడ్మాస్టర్ అయ్యి ఎంఈఓగా రిటైర్ అయ్యాను. నేను చూస్తున్నటువంటి కాలంలో మొత్తము 45 సంవత్సరాల యొక్క రిజిమ్లో ఇదే ప్లాను, ఇదే పిల్లలు, ఇదే సిస్టమ్, ఒకటి కబడ్డీస్గా తీసుకొని తదేకంగా ప్రాక్టీస్ నిర్వహించడం వల్ల ఒక ప్లాన్ ఉంటేనే తప్ప ఇది సాధ్యం కాదండి. ఇంత పెద్ద దేశానికి ఒక గోల్డ్ మెడల్ రానందుకు చాలా బాధగా ఉంది నిజంగా. అది మనము ఉన్నంత కాలంలో ఏదో కొంత హాకీలో ఉండే, కానీ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్లో మాత్రం లేదు. సో దయచేసి దీన్ని పెద్దలు ఇది తప్పకుండా దీన్ని ఒక ప్రోగ్రామ్గా తీసుకొని ఫిజికల్ ఎడ్యుకేషన్ని పటిష్టంగా చేసినట్లయితే దేశంలో పౌరులు కూడా మంచి పౌరులను తయారు చేసినట్టు అవుతుంది. దయచేసి ఇది గమనించాలి. ఆటల పోటీలు నిర్వహించే అదృష్టం నాకు కలిగినందుకు ఆ దేవుడికి రుణపడి ఉన్నాను. అయితే ఈ ఆటల పోటీలు కరోనా కన్నా ముందు ఆడిండ్రు, తర్వాత 5 సంవత్సరాల నుంచి గ్యాప్ అయిపోయింది. అయితే గ్రామంలో ఉన్న యువత ఒక 10 మంది వచ్చి నన్ను సంప్రదించారు, అన్న మనము మండల టోర్నమెంట్ పెడదాము, మీరు వీడీసీ చైర్మన్గా ఉన్నారు కదా, ఖచ్చితంగా మీతో అవుతుంది అని నా దగ్గరకు వచ్చి నన్ను కొంచెం బలవంతం చేసిర్రు. మా వీడీసీ దగ్గర ముందే డబ్బులు లేవు, మరి ఇదంతా పెద్ద కార్యక్రమం ఎట్లా మొయ్యాలా అనే ఒక అనుమానం ఉండే నాకు. అయితే సాయన్న సార్ గారి దగ్గరికి పోయినాం మేము హై స్కూల్లో, సార్ మీ దగ్గర ఎక్కడైతే లోడ్ బడ్జెట్ ఉందో మా దగ్గర కూడా అలానే ఉంది, కానీ మీరు ముందరికి వస్తా అంటే మాకు అదృష్టమే సార్. ఇది ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికీ 5 సంవత్సరాల ఎవరు కూడా మండల స్థాయి ఆట పోటీలు పెట్టలేరు, మీరు ముందరికి వస్తా అంటే మేము రెడీ అన్నారు. అయితే ఫస్ట్ అన్న దగ్గరకు పోయినా ఎమ్మెల్యే అన్న దగ్గరికి, అన్న ప్రశాంత్ అన్న ఇట్లా ఇట్లా ఉన్నది అని అంటే సరే నేను వస్తా, నాకు చేయవలసిందంతా నేను ఏను దయానంద రెడ్డి గారు అని వాళ్ళ అయ్యంపుడు ఒక మాటగా చెప్పగానే మనకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి ఎన్ని ఖర్చు అయితే అవన్నీ కూడా శాంక్షన్ అయిపోయినాయి. మాకు ఒక ఏనుగంత బలం ఇచ్చిండు అన్నగారు. అయితే తర్వాత యామ సత్యనారాయణ కొడుకు యామ శ్రీనివాస్, ఇక్కడ ఈ టెంట్లు కానీ స్టేజ్ కానీ ఈ వాటర్ కానీ ఇదంతా కూడా మాకు ప్రజలు యువకులందరికీ కూడా మా ధన్యవాదాలు. కార్యక్రమానికి సభాధ్యక్షులు స్థానిక, అలాగే నాగమణి మేడం గారు హెచ్జిఎఫ్ సెక్రటరీ నిజామాబాద్ వేదిక మీదకి రావాల్సిందిగా, అవన్న ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన పెద్దలు గౌరవనీయులు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి, అలాగే ఎంఏ వారికి, ఇక్కడ వివిధ మండలాల అధ్యక్షులకు, జెడ్పీటీసీలకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు మరియు నాయకులకు, అలాగే మరి ఇక్కడ సీనియర్ క్రీడాకారులు ఇప్పుడు ప్రస్తుతం చూసినట్టయితే మరి మినీ స్టేడియం కొరకు మరి వీడీసీ వాళ్ళు కానీ అప్పటి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ మరి అప్పుడందరు కలిసి మరి లుకాంగన్న గారు కానీ మరి సర్పంచ్, ఎంపీడీసీ, వీడీసీ వీళ్ళందరూ వచ్చి అప్పుడు మేము ఉన్నాం అన్నతోటి మరి అన్న మాకు మినీ స్టేడియం కావాలి అని అంటే మరి ప్లేస్ ఉన్నదా మరి ఏంది మరి నేను చూస్తలే అని చెప్పేసి ఒకసారి ఒక మాట చెప్పంగానే మరి వీళ్ళందరూ పిలుచుకొని మరి స్టేడియం ఎక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అని అంటే మరి పలంతాడ ఉన్నదంటే వెంటనే మరి ఆర్డీఓ గారికి మాట్లాడి మరి ఈ ప్లేసును మరి గుర్తించి మరి వెంటనే 2 కోట్ల 60 లక్షలు మంజూరు చేసినందుకు మరి కమ్మరిపల్లి మండల ప్రజల తరపున మన మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా. ఇంకొకటి ఏంటనంటే మరి తన ఇవాళ మన బాల్కొండని మా రాష్ట్రంలోనే మన బాల్కొండ గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి మన ప్రశాంత్ రెడ్డి గారు ఎంత కష్టపడ్డో మరి ఒకసారి పిల్లలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. అభివృద్ధి ఎంత ముఖ్యమో తనకు పాఠశాలలో చదువుతున్నటువంటి మరి ప్రభుత్వ పాఠశాలలకు ఏది అవసరం ఉన్నదో
మరి అభివృద్ధి పాఠశాల కోసం అడితే ఫస్ట్ గ్రాంట్ ఇచ్చేది మరి పాఠశాలకు అని చెప్పేసి మన పిల్లలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళ ఇంటిలో స్వయాన మరి సురేంద్రరెడ్డి సార్ క్రీడాకారుడే, మరి తిన క్రీడాకారుడే, ఇక్కడికి వచ్చినందుకు రామస్వామి గారికి తనతోటి విన్నారులకు ఈ యొక్క కంబర్పల్లి పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందానికి మరియు ప్రధాన ఉపాధ్యాయుల గారికి నా యొక్క ప్రత్యేక వందనములు. పిల్లలందరూ నేనేమి ఎక్కువ సమయం తీసుకున్నామా, నేను రావడానికి సమయమైంది క్షంతవీరాలని, ఎందుకంటే నిన్న స్టేట్ బాడీ మీటింగ్ ఉండే హైదరాబాద్లో మేము రావడం చాలా ఆలస్యమైంది, అందుకని ఇప్పుడు రావడానికి నాకు ఆలస్యమైంది. ఎక్కువ ఏం మాట్లాడాను ఎందుకంటే మీరు ఇంత ఎండలో కష్టపడుతున్నారు కాబట్టి. అందరూ స్నేహభావంతో పోటీతత్వంతో అందరూ బాగా ఆటలు ఆడి మంచి మీ గ్రామానికి మన జిల్లాకి తర్వాత రాష్ట్ర స్థాయిలో కూడా పాల్గొని అక్కడ కూడా విజయాన్ని సాధించి మన జిల్లాకి మంచి పేరును తీసుకొస్తారని నేను ఆశిస్తున్నాను. మీరందరూ ఎల్లవేళలా ఆటలు ఆడుతూ కమ్మలపల్లి మండలంలో మండల స్థాయి క్రీడల పోటీలు, అంతర్పాఠశాల క్రీడల పోటీలు గొప్పగా ఈ ప్రారంభ కార్యక్రమం చేసుకున్నాం. దీనికి హాజరైనటువంటి గౌరవనీయులు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టర్ శేఖర్ రెడ్డి గారికి, అట్లాగే ఎంఈఓ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ గౌరవనీయులు నా స్నేహితుడు ఆంధ్రయ్య గారికి, ఆతిథ్యం ఇచ్చినటువంటి కమర్పల్లి స్కూల్ హెడ్ మాస్టర్ గౌరవనీయులు సాయన్న గారికి, అట్లాగే ఈ క్రీడా పోటీలు పర్యవేక్షణ చేస్తున్నటువంటి జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ గౌరవనీయులు నాగమణి గారికి, అట్లాగే ఈ క్రీడలు జరగటానికి మొదల నుంచి కూడా కంకణం కట్టుకొని కష్టపడుతున్నటువంటి యావత్ కమ్మరపల్లి వీడిసి సభ్యులకు, దాంట్లో ముఖ్యంగా అధ్యక్షులు రామస్వామి గారికి, క్యాషియర్ బుచ్చిమల్లన్న గారికి, వైస్ ప్రెసిడెంట్ గణేష్ గారికి, అట్లాగే కమ్మరపల్లిలోని ఉన్నటువంటి క్రీడా విమానులు సోదరుడు లుక్క గంగాధర్ గారికి, బలారావు రాజేశ్వర్ గారికి, కమ్మరపల్లి పిఎసిహెచ్ చైర్మన్ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ఉప్లూర్ దేవేందర్ గారికి, అట్లాగే కమ్మరపల్లి తాజా మాజీ సర్పంచ్ గౌరవనీయులు గడ్డం స్వామి గారికి, ఎక్స్ ఎంపీటీసీలు సుధాకర్ గారికి, ఎక్స్ ఎంపీపీ గౌతమి సుమన్ గారికి, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి విజయసాయి గంగారెడ్డి గారికి, ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అట్లాగే ఇంకా ఉప్పూరు చిన్నారెడ్డి గారికి, పిఎస్ఏ చైర్మన్ చౌట్పల్లి ప్రతాప్ గారికి, ఇంకా పేరున అందరికి కూడా కమ్మరపల్లి గ్రామస్తులకి, క్రీడాభిమానులకి, అట్లాగే ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నటువంటి పిఈటీ నాగభూషణం గారికి, క్రీడా విమానులు ఎక్స్ పిఈటీ గంగారాం గారికి, అట్లాగే ఎక్కడ ఏ టోర్నమెంట్ చూసినా ఈ ముగ్గురు నలుగురు లేని టోర్నమెంట్ జరగవు. అది పవన్ కావచ్చు, మల్లేష్ గౌడ్ గారు కావచ్చు, రాజ్ కుమార్ అన్న కావచ్చు, వీళ్ళు స్పోర్ట్స్ అంటే వారు ఇండిపెండెంట్ కంటే ఎక్కువ పనిచేస్తూ ఉంటారు వారందరికి కూడా. అట్లాగే ఈ కథ సంబంధించిన ప్రధానోపాధ్యాయులకు, పిఈటీలకు అందరికీ పేరున అందరికంటే ముఖ్యంగా మరి ఈ క్రీడా పోటీల్లో అందరికి కూడా నా ఆశీర్వాదాలు, నా దీవెనలు. ఈ క్రీడా పోటీలు చూడటానికి వచ్చినటువంటి కమ్మరపల్లి గ్రామ ప్రజలకు, మండల ప్రజలకు అందరికి కూడా
వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. నేను కట్టించినటువంటి ఈ స్టేడియంలో మొట్టమొదటిసారిగా మండల స్థాయి క్రీడా పోటీలు జరగడం, దాన్ని నా చేతుల మీదుగా ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. అవకాశం ఇచ్చినటువంటి కమ్మరిపల్లి వీడీసీ సభ్యులకు, అట్లాగే మా ఎంఈఓ గారికి, కమ్మరిపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఈ మండలంలో ఉన్నటువంటి ప్రతి పీఈటీ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఇంతకుముందు మల్లేష్ గౌడ్ గారు అన్నట్టు స్పోర్ట్స్ చాలా వాటికి పరిష్కారం చూపుతుంది. ఏదైతే ఆటల పోటీలు ఉంటావో మన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుతుంది, మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. రేపు రాబోయే జీవితంలో చాలా ఆటపోట్లు ఉంటే జీవితం అంటే, కొన్నిసార్లు మంచి జరగచ్చు, కొన్నిసార్లు చెడు జరగచ్చు, ఏది జరిగినా గుండె నిబ్బరంతో ఎదుర్కోగలే సత్తా ఈ చిన్నప్పటి నుంచి మీరు ఆటల పోటీ ఒకటి, రెండు స్పోర్ట్స్ని క్యారీర్గా కూడా చేసుకోవచ్చు. ఇంతకుముందు మల్లేష్ గౌడ్ గారు అన్నారు, రోహిత్ అనే అబ్బాయి స్పోర్ట్స్ కోటాలో హెడ్ కానిస్టేబుల్గా అయినాడు. అట్లనే చైతన్య, రంజిత్ వీళ్ళందరూ కూడా నేషనల్స్, వాలీబాల్ నేషనల్స్ ఆడి వాళ్ళ లైఫ్లో సెటిల్ అవుతూ ఉన్నారు. కమ్మరిపల్లి గ్రామం మండలం స్పోర్ట్స్కు బలం ఆడేటప్పుడు, లేదు మా ఫాదర్ కూడా వాలీబాల్ ఆడేటప్పుడు, కమ్మరిపల్లిలో టోర్నమెంట్ జరిగింది ఏ సంవత్సరం కూడా ఉండకపోయేది. ఆ రోజు 4-5 ఊళ్ళలో టోర్నమెంట్ జరిగేటి, కమ్మరిపల్లి, వేల్పూరు, ముక్కాలు, జక్రాన్పల్లి, ఈ 4 ఊళ్ళల్లో టోర్నమెంట్ జరిగింది ఏ సంవత్సరం కూడా గడకపోయేది. అట్లా ఈ 4 గ్రామాల్లో కూడా క్రీడాభిమానులు, క్రీడల్ని పోషించేవారు మొదల నుంచి కూడా ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ ఈ టోర్నమెంట్కి ఎవరైతే సహాయం అందిస్తూ ఉన్నారో, మరి మా వియ్యంకుడు దయానంద్ రెడ్డి గారు, వారు స్పోర్ట్స్ మెటీరియల్, స్పోర్ట్స్ ప్రైజెస్ అన్నీ కూడా ఇచ్చినాడు. ఇవాళ ఈ టోర్నమెంట్కి జరిగే ప్రైజెస్ వారు స్పాన్సర్ చేసినారు. అట్లనే కస్తూరిబా స్కూల్ పిల్లలకి యూనిఫామ్ కావాలంటే వాళ్ళకు కూడా స్పాన్సర్ చేసినారు. కాబట్టి నేను మీ అందరి పక్షాన దయానంద్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లనే ఇవాళ మార్చ్ పాస్ట్ కూడా బ్రహ్మాండంగా జరిగింది, చాలా గొప్పగా చేసినారు పిల్లలు. దాంట్లో నన్ను ఆకట్టుకున్నది ఇనాయత్ నగర్ గ్రామం నుంచి, ఆ గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చినారు పిల్లలు. వాళ్ళ మార్చ్ పాస్ట్ డ్రెస్ లేదు, అయినా సరే వాళ్ళ స్కూల్ యూనిఫామ్ మీదనే వచ్చి, షూ కూడా లేవు, కాళ్ళతో బరిగాళ్ళతోటి మొత్తం మార్చ్ పాస్ చేసినారు. వాళ్ళకి నా సెల్యూట్ చెప్తా ఉన్నాను ఆ పిల్లలకి. ఎవరు సజ్జన్ కుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అయితే మీకు మీ స్కూల్ నెక్స్ట్ టైం మీరు మార్చ్ పాస్ట్లోకి వచ్చే టైంకి మళ్ళీ నెక్స్ట్ టోర్నమెంట్ లోపలనే, లేదు మీరు ఇంకెక్కడైనా ఇప్పుడు మార్చ్ పాస్ట్లో పాల్గొనబోతున్నారంటే మళ్ళా మా వియ్యంకుడికి రిక్వెస్ట్ చేస్తా. నేను మీకు కూడా మార్చ్ పాస్ట్ డ్రెస్ ఇప్పమని రిక్వెస్ట్ చేస్తా. మీకు మంచి డ్రెస్సు, షూ, క్యాపు అన్నీ కూడా ఇప్పించే ఏర్పాటు చేస్తాం మీ మార్చ్ పాస్ టీంకి. అట్లనే అమీర్ నగర్ పిల్లలు కూడా, వాళ్ళకి డ్రెస్ ఉన్నది కానీ కింద షూ లేవు పాపం, వాళ్ళు కూడా వితౌట్ షూ మార్చ్ పాస్ చేసినారు, అమీర్ నగర్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, వాళ్ళకు కూడా నేను సెల్యూట్ చేస్తూ ఉన్నాను. మీకు కూడా షూలు ఇప్పించే బాధ్యత దయానంద్ర గారికి అప్పయిపోదాం. మీ రెండుని కూడా దయానంద్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేసి తొందరలోనే అప్పచెప్తామని చెప్పి మనవి చేస్తూ ఉన్నా. అట్లనే ఇంకా ఈ స్పోర్ట్స్కి ఇవాళ ఈ టోర్నమెంట్కి సహాయం అందించినటువంటి యామ శ్రీనివాస్ గారికి, నిమ్మ ప్రసాద్ గారికి, ఎర్రండి గంగాధర్ గారికి, అట్లనే మా టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దేవేందర్ గారికి కూడా నా ధన్యవాదాలు. ఇప్పటికిప్పుడే మా వీడీసీ చైర్మన్ గారు అన్న కొద్దిగా భోజనాలు వీటికి కూడా ఖర్చులు అవుతూ ఉన్నాయి, దానికి కొద్దిగా ఇబ్బంది అవుతూ ఉన్నది ఏంటంటే మరి నేను
మా దేవేందర్ గారు రిక్వెస్ట్ చేస్తే మరి మీ మండల టీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమైనా సపోర్ట్ చేయరాదబ్బా అని అంటే ఇమీడియట్గా ఆయన 10,000 రూపాయలు ఆయన మండల టీఆర్ఎస్ పార్టీ నుంచి సపోర్ట్ చేస్తాడు. మా మండల టీఆర్ఎస్ పార్టీకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇట్లా ఈ క్రీడల్ని కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉంటుంది. ఇది ఒక సామాజిక బాధ్యత. స్పోర్ట్స్ అనేటివి గవర్నమెంట్లు అంత ఎక్కువగా చేయవు. ఎక్కడికక్కడ ఏ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఆర్థికంగా మంచుకున్న వాళ్ళు కావచ్చు, లేదు పనిచేసే వాళ్ళు కావచ్చు. ఇప్పుడు ఒక క్రీడా పోటీలు నిర్వహించాలంటే ఒక డబ్బుతోటే కూడా కాదు, డబ్బు తర్వాత దాన్ని నిర్వహించవలసిన వాళ్ళు పనిచేసే వాళ్ళు కూడా కావాల్సిన అవసరం ఉంటుంది. మా పవన్ లాంటి వాళ్ళు, మా మల్లేష్ గౌడ్ లాంటి వాళ్ళు, మా రాజ్ కుమార్ అన్న లాంటి వాళ్ళు, ఇట్లా ఇక్కడ లోకల్లో కూడా లుక్క గంగారు గారు వారి టీము ఇక్కడ చాలామంది స్పోర్ట్స్ మెన్ ఉన్నారు ఇక్కడ కమర్పల్లి టౌన్లో. మరి ఇట్లా వీలు లేని టోర్నమెంట్ జరగదు. వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఇటు ఆర్థికంగా సహాయం అందించిన వారికి, అట్లనే వాళ్ళు నిలబడి కష్టపడి కాంట్రిబ్యూట్ చేసి ఈ టోర్నమెంట్స్ ముందుకు నడిపించాలనే కమిట్మెంట్ తోటి మా అన్న కూడా చెప్పినాడు బ్రహ్మాండంగా. కమిట్మెంట్ తోటి ముందుకు వచ్చిన వారికి కూడా, వారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఇట్లా ఇవాళ నేను మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, స్పోర్ట్స్ అనేది ఒక దైవ కార్యం లాంటిది. ఇవాళ మన పిల్లల హెల్త్ ఆరోగ్యం బాగుంటే రేపు మంచి ఆరోగ్యవంతమైన సమాజం వస్తుంది. అది ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు. అది ఫిజికల్గా ఆరోగ్యంగా ఉండాలి, మన పిల్లలు మెంటల్గా కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఈ రెండు కూడా రావాలంటే స్పోర్ట్స్ ఆడాలి. స్పోర్ట్స్ ఆడడం, ఆడిపించడం, దాన్ని ఎంకరేజ్ చేయడం అనేది దైవ కార్యంతో సమానం అని చెప్పి నేను భావిస్తా. తప్పకుండా నా శక్తి ఎంత ఉంటుందో, నా స్థాయి ఎంత ఉంటుందో అంత నేను ఈ క్రీడల పట్ల, క్రీడల కోసం పనిచేస్తా అని చెప్పి నేను మీ అందరికీ మాట ఇస్తూ, అట్లనే ఇంకొకసారి నేను ఈ స్టేడియంకి వస్తూ ఉంటే కూడా నాకు రోడ్డు కొద్దిగా అప్పుడే ఎందుకు చేయలేకపోయామా మా గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్న ఒక బాధ కలిగింది. ఆ రోడ్డు కూడా బాగలేదు. ఏ అవకాశం వచ్చినా సరే ఆ స్టేడియంకి ఆ రోడ్డు చేయించుకునే ఏర్పాటు చేస్తా. తర్వాత రామశ్రామ అన్నాడు అన్న ఈ కాంపౌండ్ వాళ్ళు కూడా కావాలని. మరి ప్రభుత్వంలో నాది నడుస్తుందో నడదో తెలియదు, మరి నేను అట్లా మాట ఇచ్చుకునే కాదు. కాబట్టి ఇక రోడ్డుకైతే తనలాడితే ఎట్లనో ఎట్లనో ఎన్ఆర్జీఎస్ వచ్చినప్పుడు మరి నా ఒకవేళ నాకు వీలుంటే 100% ఈ రెండు కూడా చేయడానికి చేస్తా, ప్రయత్నం చేస్తా. తప్పకుండా ఈ స్టేడియం కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత కమర్పల్లి పౌర సమాజం మీద ఉన్నది. నేను అప్పుడు అందరికి కూడా కొద్దిగా బాధ్యతలు పెట్టింటి, పోలీస్ స్టేషన్ వాళ్ళు గింత ఇవ్వాలి, ఎంఆర్ఓ ఆఫీస్ గింత ఇవ్వాలి, ఎండి ఆఫీసులు గింత ఇవ్వాలి అని, అట్లనే గ్రామ పంచాయతీ కూడా కొద్దిగా ఇచ్చి ఈ మొత్తం స్టేడియం నిర్వహించుకోవాలని చెప్పి అప్పుడు చెప్పినాం. మరి ఎంత మటుకు జరుగుతున్నది, ఎంత మటుకు జరుగుతలేదు మరి మీకు తెలుసు. కాబట్టి నేను ఈ ఆటల పోటీల సందర్భంగా కమర్పల్లి పౌర సమాజానికి, అట్లనే ఇక్కడ ఉన్నటువంటి మరి క్రీడాభిమానులకి, క్రీడా ప్రేమికులకి, నేను అట్లనే అధికారులకు కూడా, ఇక్కడ అధికార వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో మండల కేంద్రంలో వాళ్ళందరికీ కూడా ఒకసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ స్టేడియంని మంచిగా నిర్వహించుకునే బాధ్యత కూడా మనందరి మీద ఉన్నది అని చెప్పి నేను గవర్నమెంట్ నుంచి 2,60,000 రూపాయలు ఇచ్చిన నా వంతు నేను చేయగలిగిన నిర్వహించుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంటుంది. ప్రతిదీ గవర్నమెంట్ చేయలేకపోవచ్చు, మన సమాజం కూడా కొన్ని చేయాలి. కాబట్టి దీని మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నా. అట్లనే ఇప్పుడు 14 స్కూల్స్ నుంచి వచ్చినటువంటి మీ అందరు కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. క్రీడా పోటీల్లో పార్టిసిపేట్ చేయడమే గొప్ప, పాల్గొనడమే గొప్ప. కాబట్టి ఎవరు ఓడినా గెలిచినా ఏం బాధపడద్దు, ఓడిపోతే మళ్ళీ గెలవాలని చెప్పి గట్టిగా నెక్స్ట్ టైం ప్రయత్నం చేయాలి. ఓ గెలిచిన వాళ్ళు నేను గెలిచినాం కదా అని చెప్పి గర్వంగా ఉండకూడదు. యూ షుడ్ మెయింటైన్ దట్, ఆ గెలిచిన దాన్ని ఆ స్థాయిని ఎప్పుడు కూడా కాపాడుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి మార్చ్ పాస్ట్ కూడా బ్రహ్మాండంగా చేశారు మీరందరూ. మీ అందరు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు, నా దీవెనలు, నా ఆశీర్వాదాలు మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. అంతర్ పాఠశాలలు 2024-25 సంవత్సరానికి గాను క్రీడా పోటీలు ప్రారంభమైనట్లుగా ప్రకటిస్తూ ఉన్నాను. జై హింద్. సర్కిల్ పైన ఉంటుంది, యూ షేప్ లో ఉండండి. సరిగ్గా సర్కిల్ ముందుకు రండి, రెండు అడుగులు ముందుకు రండి. జడ్ వచ్చేసారు
కబర్పల్లి ఓటు టేకింగ్ అమ్మాయి ముందుకు రావడం. ఎంపీడీఓ గారు సార్, ఎంపీడీఓ బాధ శ్రీనివాస్ సార్ గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాను సార్. ఎండలో నిలబడ్డారు, మరి వారందరికి కూడా లంచ్ టైం అవుతుంది కాబట్టి మరి ఓపికగా ఇంతసేపు కూర్చున్నటువంటి నిజంగా మీ ఓపిక కమర్పల్లి గెలుచుకున్నటువంటి మోహన్ రెడ్డి, మరి అదేవిధంగా పెంట కిషన్ గారికి నిజంగా అభినందనలు తెలియజేయాల్సిందిగా, వారిని శాల్వాతో ఇంకా ముందు ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళాలని సారు ఆశీర్వదిస్తున్నారు వారిని. మరి వారికి ఏది కావాలన్న సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి, అంతేకాదు గత సంవత్సరం మీ అందరికీ కూడా పదో తరగతి చదివిన తర్వాత మేము ఎక్కడ వెళ్ళాలి, మేడం గారిని హెచ్జిఎఫ్ సెక్రటరీ నాగమణి మేడం గారిని పాఠశాల అంతర్ పాఠశాల మండల స్థాయి టోర్నమెంట్లో మరి ఎమ్మెల్యే సార్ సన్మానించాల్సిందిగా, గడ్డం సాన్ సార్ గారికి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మరి ఆ రూములు మాకెంతో డిజిటల్ క్లాసులతో సహా ఇప్పుడు మనకు ఎంతో మంచి వాతావరణంలో పిల్లలకు in the mandal level school games and sports for the year 2024-2025 with loyal competition respecting the rules and the game and we are deserves of participating in them in the true spirit for the honor of state, country and glory of sports. Jai Hind. మీటికి మీరు జైగాండి అమ్మా, అక్కడ జైగాండి మీ ప్లేస్లో అమ్మాయిలు జైన్ యువర్ రెస్పెక్టివ్ ప్లేస్. వాల్కొండ శాసనసభ్యులు మరి వారు క్రీడా జాతి జ్యోతితో మరి ప్రారంభిస్తున్నారు, వారికి పీటీలు గంగాధర్ సార్ పరిగెత్తండి, మీరు రౌండ్ ఉన్నారా పిల్లలు, రైట్ పరిగెత్తి ఆ పిల్లలకు ఇచ్చేయండి, జాయిన్ చేయండి, రైట్ పరిగెత్తండి, క్లాప్స్ కొట్టండి, క్లాప్స్ కార్యక్రమం మరి కమ్యూనిటీలో మరి జరుగుతుంది. దీంట్లో మరి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మరి స్టేట్ లెవెల్లో ఆడినటువంటి క్రీడాకారులు, జాతీయ స్థాయిలో ఆడినటువంటి క్రీడాకారులు, జగరన్పల్లి సారీ కమర్పల్లి మండల ఆర్గనైజింగ్ కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు సార్. తీసుకో ఇప్పుడు అది గంగాధర్ నాగభూషణ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మరి ఆ యొక్క క్రీడా జ్యోతిని అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఇట్లా పనిచేసిన బాలు ఒక 10 మంది 12 మంది వాలీబాల్ సీనియర్ క్రీడాకారులను తయారు చేశారు. వాళ్ళు ఇప్పుడు ఇద్దరు కానిస్టేబుల్గా ట్రైనింగ్ పొందుతూ ఉన్నారు. కంగ్రాచులేషన్స్ చూస్తుంది విద్యాసాయి స్కూల్ అండ్ జంగారెడ్డి అన్న. ప్రైవేట్ స్కూల్స్ మార్చ్ ఫాస్ట్ అండ్ సెకండ్ ప్లేస్ తెలుసు. కంగ్రాచులేషన్స్ నా లెక్క. ఎస్ ఎస్ వెరీ గుడ్, వెరీ గుడ్, చక్కటి మార్చింగ్ జాతీయ పతక వేషధారణలో మంచి మార్చింగ్ను మనకు అందించి ఆహుతులను అరగలించారు. మార్చ్ పాస్ అయితే బ్రహ్మాండంగా చేసిండ్రప్ప అన్ని స్కూల్స్ ఒక్కరు కాదు. కంగ్రాట్స్ అమ్మా మిస్ మీ అండి అందరూ.
మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సార్ సార్ సెంటర్ బేటా సార్ సెంటర్లో మీరు అందరు ఉండండి. కంగ్రాచులేషన్స్ టు మిసిబి హై స్కూల్ కంబర్పల్లి. కంగ్రాట్స్ కంగ్రాట్స్ సార్. దే గాట్ హై స్కూల్ సెక్షన్ థర్డ్ ప్లేస్. సార్ ప్లేస్ కనిపించా సార్ కింద పెడు మేడం కింద కంగ్రాచులేషన్స్ టు బషీరాబాద్ నెక్స్ట్ సెకండ్ ప్లేస్. పాఠశాలలో మండల స్థాయి అంతర్ పాఠశాల క్రీడలు నిర్వహించాము. ఆ కీకెలు ధ్వనులు ఇంకా నా చెవుల్లో మారుమోగుతున్నాయి. ఒక 4,000 మంది ప్రేక్షకులు 3 అంతరాల బిల్డింగ్లు కూడా ఎగిరిపోలేరు. అటు గ్రౌండ్లు ఎగిరిపోలేరు, ఇటు కేరింతలు ఓయలు ఆ చప్పుడు ఇప్పటికీ నా చెవుల్లో మారుమోగుతున్నాయి. మరి నిన్న అటమిస్తూ మరి ఇప్పుడే మార్చ్ ఫాస్ట్ను ప్రారంభ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకున్నాము. మరి క్రీడాకారులకు ఒక 1/2 అవర్ తర్వాత క్రీడలు ప్రారంభిస్తాము. మరి దయచేసి సిద్ధంగా ఉండాలి. మరి వరుణుడు కూడా వర్షాలు ఉన్నాయి అంటున్నారు కాబట్టి పిల్లలందరూ కూడా డిస్టర్బ్ అయి ఉండండి. మేము పిలవగానే 2.5 నిమిషాల్లో కోర్టులకు రావాలా. కంగ్రాట్స్ కంగ్రాట్స్ బేటా ఫాలోడ్ బాయ్ జడ్జి అసగుతూర్ పాఠశాల సిబ్బంది ఉపాధ్యాయ. నెక్స్ట్ కేజీవీవి కంబర్పల్లి రన్నమ్మా. కేజీవీవి మార్చింగ్ చేసినారమ్మా అంతా తెల్ల బట్టలు మంచి మేడం మీరు జరగండి. జడ్పిహెచ్ఎస్ కోనసాముంద మరి రమేష్లో అద్భుతమైన అటు క్రీడల్లో కోనసాముందులు అందరు రావాలా. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ స్కూల్ డ్రెస్సులు కానీ మార్చింగ్ కానీ మంచి ఈనగ్రం మ్యాచ్ ఉంటుంది ఇప్పుడు. మరి వాలీబాల్ కోర్టును సిద్ధం చేయవలసిందిగా భూమేశ్ రోహిత్ ఆజాద్ కోరుతున్నాము. ఆ 2 టీములు సిద్ధంగా ఉన్నాయి. దయచేసి ముఖ్య అతిథులు అందరూ కూడా వేడుకల్లో విధులు నిర్వహిస్తున్నారు. తర్వాత 10 గంటల నుంచి మావనొస్తారు విడిగా క్రికెట్ పెట్టుకుని ఈమెలో ఈమ తెలి కోరుతున్నాం సార్. మేడం మేడం వాలీబాల్ రెడీ రెడీ చెప్తా చెప్తా బాబు టోర్నమెంట్ వచ్చిన వాళ్ళు పట్టాల మీద తిరుగుతున్నారు. మరి చైతన్య వాలీబాల్ ఫొరెన్సిక్ సార్ 2 టీములు సిద్ధం చేయండి. జై క్రీడలు. అధ్యక్షులు
అట్లా మెడేసి మీరు 3,000 రూపాయలు ఇస్తేనే మీకు బ్యాలెన్స్లు ఇస్తాము. ఎందుకంటే ఫీజు చెల్లించి బ్యాలెన్స్లు మీరు తీసుకోండి. మేడం ఇక్కడ అందుబాటులో ఉన్నారు. ప్రతి కింద స్టేట్ రైట్ సైడ్ వృత్తి ఫోర్స్ అందరూ ఇవ్వవలసిందిగా తెలియజేస్తుంది. ఉత్సారం